ఉన్నారా ఈరోజు పాపము చేయటానికి అనుకూలమైన వ్యక్తుల కోసం వెతికేవాళ్ళు? నీకున్న పాపిష్టి కోరికలు నెరవేర్చుకోవడానికి నీ ఏరియాలో, నీ అపార్ట్మెంట్లో, నీ వీధిలో అనుకూలమైన వారిని వెతికేటటువంటి కళ్ళు మన మధ్య ఎవరికైనా ఉన్నాయా? జాగ్రత్త, నీ కళ్ళు కామంతో నిండిపోతే దేవుడు నీ కళ్ళను పొడిచి పడేస్తాడు. అబ్బాలే వాళ్ళు బ్రదర్, అలా పొడిచేస్తాడేమిటి? ఒకరోజు ఒక పట్టణంలో వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు, ఆ వాక్య పరిచర్య అయిపోయిన తర్వాత ఒక తమ్ముడు వచ్చాడు. అన్నా, ఎంతో కాలంగా నా జీవితంలో మిగిలిపోయిన ప్రశ్నకు ఈరోజు నాకు జవాబు దొరికిందన్నా. ఎందుకు ఇలా జరిగింది అనే ప్రశ్నకు ఈరోజు నాకు జవాబు దొరికిందన్నా. సంసోను గురించి మీరు మాట్లాడారుగా. అవును, ఆ సంసోను గురించి మాట్లాడింది. మీరు సంసోను గురించి కాదన్నా, మరి మీరు నా గురించే మాట్లాడారు. ఏమైంది? సంసోను కళ్ళు కామంతో నిండిపోయినని చెప్పారుగా. అవును, అవి సంసోను కళ్ళు కాదన్నా, మరి నా కళ్ళేనన్నా. ఏం మాట్లాడుతున్నా? అవునన్నా, నేను స్కూల్ పిల్లలు బస్సు నడుపుతానన్నా. బస్సు నడిపితే ఆ 10th క్లాస్కి వచ్చిన అమ్మాయిలందరూ ఆ స్కూల్ బస్సులో నిలబడి ప్రయాణం చేస్తున్నప్పుడు స్కూల్ బస్సు నడుపుతాను, కానీ రేర్ మిర్రర్లో, ఆ వెనక కనిపించే ఆ మిర్రర్లో ఆ అమ్మాయిలనే చూసుకుంటూ ఉంటానన్నా. వాళ్ళని ఊహించుకుంటూ పాపిష్టి ఆలోచనలన్నా. వ్యభిచారము చేయవద్దన్న మాట మీరు విన్నారుగా. ఆ చూపుతో చూసే ప్రతివాడు అప్పుడే ఆమెతో వ్యభిచారము చేసినట్లే అని బైబిల్లో ఉందిగా. అలాంటి వాడినేనన్నా. అభము శుభము ఎరుగునటువంటి ఆ పసికందులు ఊహించుకొని పాపిష్టి ఆలోచనలు కలిగి పాపిష్టి పనులు చేసేవాడినన్నా. మరేమైంది? సంసోను కళ్ళల్లో ఉన్న కామాన్ని బట్టి దేవుడు ఆ సంసోను కళ్ళను పొడిచి పడేశాడు అని మీరు అన్నారుగా. అవును, సంసోను కళ్ళు దేవుడు పొడిచి పడేశాడు. లేదన్నా. మరి ఏమైందయ్యా? కళ్ళజోడు తీశాడు అన్నా. నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తారా? చూస్తున్నాను. నా కళ్ళు ఎలా కనిపిస్తున్నాయి? చక్కగా ఉన్నాయి. కాదన్నా, ఈ కన్ను పనిచేయదన్నా. ఎందుకు? పెంకు పెట్టారన్నా, కన్ను పెంకు పెట్టారు. ఏమైంది? పొడిచేస్తారన్నారుగా మీరు. అవును, పొడిచేశాడన్నా. ఏం జరిగింది? ఆ బస్సు నడుపుతూ కామముతో కళ్ళు నిండిపోయి ఆ రేర్ మిర్రర్లో అమ్మాయిలను చూసుకుంటూ ఉన్నప్పుడు ఒకరోజు ఎదురుగుండా ఊసలతో వెళుతున్న డీసీఎం వ్యాన్ వెళుతుందన్నా. చూసుకోలేదన్నా. ఈ అమ్మాయిలనే చూసుకుంటూ ఉన్నారు, ఎదురుగుండా ఉన్న డీసీఎం వ్యాన్ చూడలేదన్నా. సడన్గా చూసేసరికి వాళ్ళు బ్రేక్ వేశారన్నా. నేను బ్రేక్ వేసే లోపటే ఆ చువ్వ వచ్చి అమాంతంగా నా కంట్లో గుచ్చుకుపోయిందన్నా. ఈ కన్ను పుచ్చిపోయిందన్నా. దేవుడు కామంతో నిండిన నా కన్నును పొడిచి పడేశాడన్నా. ఈరోజు మీరు సంసోను గురించి మాట్లాడుతుంటే నా కళ్ళు గురించే మాట్లాడారు, నా బ్రతుకు గురించే మాట్లాడారు. జాగ్రత్త సహోదరా, జాగ్రత్త సహోదరి. నీ కళ్ళు కామముతో నిండినట్లయితే నీ ఒళ్ళు పతనమైపోతుంది, పాడైపోతుంది. నీ కళ్ళల్లో ఉన్న కామము ఎంత భయంకరమో నీకు తెలుసు. ఆ కామమును నెరవేర్చుకోవడానికి ఏ కాంతముతో గడపడానికి వెళ్తున్నావో నీకు తెలుసు. ఏ వ్యక్తితో గడపాలని తెగిస్తున్నావో నీకు తెలుసు. ఏ అబ్బాయితో నీ శరీరాన్ని పంచుకోవడానికి పరుగులు తీస్తున్నావో నీకు తెలుసు. నీ బ్రతుకు బుక్కి కాకమునిపే ఈరోజు ప్రభువును అడుగుతావా, ప్రభు ఇది బహు ప్రమాదకరమైన జీవితం, ఈ జీవితం సంపూర్ణంగా నాశనం కాకమునిపే, నా బ్రతుకు బజారును పడక మునిపే, నా మిగిలిన జీవితాన్ని నీ చేతికి అప్పగించి పరిశుద్ధంగా యథార్థంగా నీ బిడ్డగా ఇక్కడి నుంచి జీవించాలి అని ఆశిస్తున్నాను అన్నవారు ప్రార్థన చేస్తారా?